ఛానల్, నేను మీ సంచన. సో గాయస్, ఇవాళ నా తమ్నేల్ చూస్తే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా ఇవాళ నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేసి. సో నేనైతే ఈరోజు మారేడ్పల్లి బోనాలకి అయితే వెళ్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఉజ్జయిని సికింద్రాబాద్ బోనాలు రికార్డ్ చేద్దామనేసి వెళ్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. సో ఇవాళ ఈ వీక్ మారేడ్పల్లి బోనాలు అనమాట, ఈస్ట్ మారేడ్పల్లి బోనాలు. సో అక్కడ కూడా ధూమ్ధామ్గా జరుగుతాయి బోనాలు. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి. ఇంకెందుకు లేట్, వెళ్ళిపోదామా. నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఎందుకు ఎక్సైటెడ్? జాతర బోనాల పండుగ అంటే ఏం తెలుసు చెప్పండి. పోతరాజు జాతర అవుతుందని తెలుసు. ఇంకా చాలా పెద్ద జాతర మారేడ్పల్లి.
సికింద్రాబాద్. ఓకే. పల్లారం బండికి వెళ్తున్నాం గైస్. అయితే ఇక్కడ జాతర అన్నమాట, బోనాలకి మంచిగా జాతర వేస్తారు. అంటే ప్రతిసారి అలానే చేస్తారనమాట. అండ్ 30 ఇయర్స్ నుండి ఇలా జాతర అయితే చేస్తున్నారంట. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. సో నేను అదంతా వీడియో రికార్డ్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ చాలా రష్ ఉంటుందని చెప్తున్నారు, కానీ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. చూద్దాం ఎంతవరకు వీడియో రికార్డ్ చేయగలుగుతానో లేదో అనేసి. సో మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట. సో మీ అందరు తెలుసు కదా మా పిన్ని, మా ఐషు నా చెల్లి అండ్ మా బాబాయ్. సో మేమైతే ఇప్పుడు దారిలో ఉన్నాం గైస్, వెళ్తున్నాము గైస్ వెస్ట్ మారేడ్పల్లి జాతరకి అయితే వెళ్తున్నాము. నాతో పాటు మీరు కూడా చూసేయండి, నేనైతే ఫస్ట్ టైం. సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకెందుకు వెళ్ళిపోదామా, వెళ్ళిపోదామా. మీలో ఎంతమంది ఈ జాతర చూసారో అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ టైం అనమాట. సో వెళ్తున్నాను దారిలో. ఇది స్టార్టింగ్ ఎంట్రీ అనమాట గైస్. సో ఎంట్రీలోనే ఇలా ఉంది. ఇంకా ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ అ క్రొకడైల్ ఫెస్టివల్ అంట, చూద్దాం మనం కూడా.
గాయస్ చూసారు కదా, ఇది అన్నమాట ఇవాటి బ్లాగ్. సో మారేడ్పల్లి బోనాలు అన్నమాట, బోనాలు ఉత్సవం అండ్ ఆల్సో పలారం బండి అదంతా కూడా మీకు చూపించాను కదా. సో నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అసలు ఇంత పెద్ద జాతర, నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు ఆ సౌండ్స్కి ఆ రష్కి అయితే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది అన్నమాట, చాలా బాగా అనిపించింది. ఇట్లాంటి జాతర లైక్ వన్స్ ఇన్ ఎ ఇయర్ ఇట్లాంటి జాతర మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే గైస్, చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమంది జాతర ఇలాంటి జాతర చూసారు అండ్ ఇలాంటి ఈ జాతరకి ఎంతమంది వచ్చారో అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం కూడా చేసుకున్నాం అనమాట. అండ్ మేము ఇంత రష్లో మేము అసలు అమ్మవారి దర్శనం అవుతుందా అవ్వదా అనేసి టెన్షన్ పడ్డాము, కానీ లోపలికి అయితే మంచిగా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట. మాకు చాలా బాగా దర్శనం జరిగింది అండ్ మాటలు చెప్పలేనంత దర్శనం అనమాట, అంత బాగా జరిగింది. అండ్ ఆల్సో అమ్మవారి అలంకరణ చూస్తే అయితే ఇంకాసేపు అలానే చూడాలనిపించింది అనమాట. సో ఇంకా అమ్మవారి టెంపుల్ బయట డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేశారు, అసలు మన రెండు కళ్ళు సరిపోవు అనమాట. అట్లా అలా ఉంది, ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్, ఇంకా ఎక్కడెక్కడి నుండో తెచ్చినారంత ఈ ఫ్లవర్స్ అన్ని కూడా. అండ్ మైండ్ బ్లాక్ అయిపోయింది ఈ లైటింగ్, ఇంకా ఈ ఫ్లవర్ డెకరేషన్ అవన్నీ చూసి. సో ఫస్ట్ టైం కదా నాకైతే అలా అనిపించింది. అండ్ మా చెల్లి వాళ్ళు ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉంటారంట, అందుకే వాళ్ళకి అంటే అంత షాక్ ఏం అయిపోలేరు, నా అంత షాక్ ఏం అయిపోలేరు. నాకైతే ఆ సౌండ్కి ఆ అవతారాలకి ఆ డీజేకి అయితే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. See you all in the next video. Till then, stay safe. Bye-bye.